46 కిలోల గంజాయి పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. బిక్కవోలు మండలంలోని కొమరిపాలెంలో గంజాయి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకుని వారి వద్ద నుంచి 46 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అనపర్తి సిఐ భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరుకు చెందిన సెల్వరాజన్, రాధాకృష్ణన్లు లారీలో పప్పు దినుసులు తీసుకుని శ్రీకాకుళం వచ్చారని, తిరుగు ప్రయాణంలో అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 46 కిలోల గంజాయి 22 ప్యాకెట్లుగా కొన్నామని నిందితులు విచారణలో తెలిపారన్నారు. దీని విలువ 1.32 లక్షలు ఉంటుందని సిఐ తెలిపారు. అక్కడి నుంచి మండలంలోని కొమరిపాలెంలో బియ్యం లోడు కోసం వచ్చిన ముద్దాయిలు స్థానిక శ్రీ మాధవి స్టీల్ సిండికేట్ ఎదురుగా ఖాళీ స్థలంలో లారీని నిలిపి ఉంచగా కొత్త వ్యక్తులు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వగా ఎస్ఐపి వాసు వారిని రాజమహేంద్రవరం కరోనా పరీక్షలకు పంపించి లారీని తనిఖీ చేయగా గంజాయిని గుర్తించారని, లారీని స్టేషన్కు తరలించి శుక్రవారం పరీక్షల అనంతరం వారికి ఎటువంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్న అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. పోలీసు వర్గం రాబడిన సమాచారం మేరకు బిక్కవోలు మండలం కౌరిపాలెం గ్రామంలో రాధాకృష్ణ స్ట్రీట్ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఒక తమిళనాడు లారీ డ్రైవర్లు అనుమానాస్పదంగా తిరుగుతూ కొంచెం జ్వరం దగ్గులతో బాధపడుతున్నట్టుగా సమాచారం వచ్చిందండి. దాని మీద వెంటనే ఎస్ఐ గారు వారి సిబ్బందిని పంపించి వెరిఫై చేయగా వాడి కొంచెం అంటే జ్వరం దగ్గుంది. ఈ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వాళ్ళు అసలే భద్ర అనేక స్టేట్లు అంటే పైనుంచి తిరిగి వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని కరోనా టెస్ట్ నిమిత్తం రాజమండ్రి తరలించడం జరిగింది. వాళ్ళు ఈ రోజున లక్కీగా టెస్టులో నెగిటివ్ రావడంతో దాని మనకున్న ఖచ్చితమైన సమాచారం మేరకు సదరు లారీని గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు ఆల్సో నా సమక్షం సిబ్బంది సమక్షంలో మధ్యవర్తుల సమక్షం సోదా చేయగా లారీ క్యాబిన్లో లారీ పైన సుమారు 46 కేజీలు గంజాయి, 4 బ్యాగులు సుమారుగా 2 కిలోల ప్యాకెట్లు ఉన్నాయండి. ఈ డ్రైవర్ని అతనితో కూడా విచారించగా ఏంటంటే సదరు 2 ఆసామి ఆ సదరు ఈ గంజాయిని నర్సీపట్నం అడ్డరోడ్ దగ్గర అనకాపల్లి దగ్గర ఎవరి దగ్గర కొనుక్కుని తమిళనాడుకి స్మగ్లింగ్ చేస్తున్నాడు ఇతను. ఈ లారీ డ్రైవర్కి డబ్బులు ఆశ చూపించగా అతను సహకరించాడు. వీళ్ళిద్దరూ మన ఏరియాకి వచ్చి ఏదో ఒక రైస్ మిల్లో లోడ్ వేసుకుని వెళ్ళిపోదాం ఉద్దేశంతో వచ్చారు. కాకపోతే ఈలోపు మనకు రాబడిన సమాచారం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న డ్రైవర్ను విచారించగా అతను అక్కడ గంజాయి 46 కేజీని కూడా సుమారు 132,000 కొనుక్కున్నాడు. కానీ బహిరంగ మార్కెట్లో దీని ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గంజాయి కేసు పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన మా బిక్కవోలు సిబ్బంది వారందరికీ కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టి రివార్డు ఇప్పించడం జరిగింది. ఏదేమైనా ఇందు మూలంగానే అందరికీ చెప్పేది ఏంటంటే జనరల్గా మన అనపర్తి చీరాల్లో ఒక నానుడు ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గంజాయి రవాణా చేసిన కలిగి ఉన్న ఈ మధ్య కుర్రాడు కూడా సిగరెట్లు తాగుతున్నట్టు తెలుస్తుంది. అలాంటి వాళ్ళని పట్టుకుని ఎన్డీపీఎస్ కేసు కింద పెడతామంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కేసు చాలా కఠినమైన చట్టంతో ఉంటుంది. ఇది అనవసర ఇబ్బంది పడి బెయిల్ ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు. దయచేసి ఎవరినైనా సరే కూడా జాగ్రత్త ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ ఈ కేసును కూడా ఈ ముద్దాన్ని రేపు ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రిపోర్ట్ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపు రిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఫ్యాక్టర్ గురించి కొంచెం లేట్ అయింది. లోపల కవర్ పైన ఇది ఒకటి ఓపెన్ చేసి అందరికి 2 కేజీల 200 గ్రాములు ఉంటుంది ఒక ప్యాక్. మొత్తం 22 బ్యాగ్ కాశ్మీర్లో చెప్తారు. అంటే డ్రెస్ లేదు అండి, చూడండి.